గ్రామీణ ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్యం చేస్తున్న ఆర్ఎంపీ పీఎంపీలకు ప్రభుత్వం వెంటనే సర్టిఫికెట్లను ఇవ్వాలని ఆర్ఎంపీ పీఎంపీ రాష్ట్ర వైద్యుల సమైక్య కార్యదర్శి మిట్టపల్లి రాజమౌళి అన్నారు. తెలంగాణ హెల్త్ మెడికల్ కౌన్సిలర్ వారు ఆర్ఎంపీ పీఎంపీలపై చేస్తున్న దాడులను ఖండిస్తున్నామని ఆర్ఎంపీ పీఎంపీ రాష్ట్ర కార్యదర్శి మిట్టపల్లి రాజమౌళి తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో ఆర్ఎంపీ పీఎంపీల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ హెల్త్ మెడికల్ కౌన్సిల్ వారు గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఉంటూ ఎల్లవేళలా సేవ చేస్తున్న ఆర్ఎంపీ పీఎంపీలకు నకిలీ డాక్టర్లుగా చిత్రీకరిస్తూ మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రభుత్వం చొరవ చూపాలని అన్నారు. అంటే బోయినపల్లి మండలంలో టీఎస్ఎంసి వాళ్ళు తెలంగాణ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు మరి ప్రభుత్వ ఆదేశాలు లేకుండానే ఆర్ఎంపీల మీద దాడులు జరుపుతూ ఉన్నారు, భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. మరి తరతరాలుగా చాలా రోజుల నుంచి మరి ప్రభుత్వం క్వాలిఫైడ్ డాక్టర్ లేని పరిస్థితులలో కూడా మండల కేంద్రాలలో కూడా క్వాలిఫైడ్ డాక్టర్లు లేని పరిస్థితులలో కూడా గ్రామాలలో ఆరోగ్యాన్ని అందించి ప్రజల ప్రాణాలను కాపాడుతున్న ఆర్ఎంపీల మీద నిందలేసి ఈ దాడులు వేయడం సరి అయింది కాదని తెలియజేస్తూ ఉన్నాం. మరి మేము కూడా నకిలీ డాక్టర్లు అని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నారు. మేము నకిలీ డాక్టర్లను కాదు, నకిలీ డాక్టర్లు అంటే ఏంటంటే ఆపాలని చెప్పేసి కోరుతున్నాం. టీఎస్ఎంసి వాళ్ళను కూడా ఆ నాయకులను కూడా కోరుతున్నాం. ముందుగా ఏంటంటే రాబోయే కాలం మరి ఇక్కడ మెడికల్ కాలేజీలు పెరిగినాయి. మరి పెరిగిన రీత్యా వైద్యులు వచ్చినప్పుడు దశల వారీగా మేమే వివిధ వృత్తులు తీసుకొని మేము పక్కకి వెళ్ళిపోతాం, కానీ సడన్గా ఇప్పుడే బంద్ చేసి మరి మా మీద దాడులు చేసి మాకు మా పొట్ట కొడితే ఊరుకునేది లేదని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ మిత్రులారా.